వెల్కమ్ బ్యాక్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనను విజయవాడ వాసులు స్వాగతిస్తున్నారు. అధికార వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. అధికార వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానులని ప్రజలు స్వాగతిస్తున్నారా లేదా అని చెప్పి విజయవాడలో మనం నగరవాసులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతారు? సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అధికారం అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ దిశగా పరిపాలన అన్ని చోట ఉండాలి, అందరికీ ఉపాధి అవకాశాలు రావాలి, అన్ని విధాల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన తీసుకునే నేను ఏ విధంగా చూస్తాను మీరు? ఇది చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే అధికారం ఎప్పుడు కూడా ఒక్కచోటే ఉండటం వల్ల ఎప్పుడు కూడా అక్కడున్న ప్రాంతం వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందుతారు. కానీ అన్ని చోట్లకి కూడా, ఎందుకంటే క్యాపిటల్స్ అనేది కూడా అన్ని చోట్ల ఉంటే అన్ని చోట్ల ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉంటారు కూడా చాలా రకాలు కూడా. ఈ యొక్క విధానం బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీ కానీ ఇలాంటి కానీ ఇక్కడ అందుబాటులో ఉంచుతారు, మరోవైపు మిగతాయి కూడా పాలన పరంగా అభివృద్ధి చేసే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తున్నారా, ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నిజంగా మాకు షాక్ గురయ్యాము. షాక్ అంటే ఆనందంతో షాక్ గురయ్యామండి. ఒక్క విజయవాడ, గుంటూరు ఇవే కాదు, మనకుండ 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలి అంటే ఇది చాలా గొప్ప నిర్ణయం అని నేను భావిస్తున్నానండి. ఈ అనంతపురం, కర్నూలు అంటే ఒక్కొక్కసారి ఆ ఏరియా వెళ్ళినప్పుడు కళ్ళంపటి మామూలుగా వెళ్ళిన మాకే కళ్ళంపటి నీళ్ళు వచ్చాయి. వీళ్ళు రాజధాని రావాలంటే ఎంత కష్టం, ఇన్ని గంటలు జర్నీనా, ఇంత బాధ అనిపించేది. కానీ అక్కడ కూడా ఇలా నిర్ణయం తీసుకున్నారంటే నిజంగా అండి మాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, ఇది ఆనందంతో వస్తున్నాయి. మరోవైపు కొంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళతో కూడా. అమ్మ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా, ఏ విధంగా అనిపిస్తుంది? స్వాగతిస్తున్నాం. మొన్న చెప్పారు కదా జగన్ గారు, మన పిల్లల భవిష్యత్తులు అవి బాగుంటే కొరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు కదా, మేము స్వాగతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయంలో పరిపాలన వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు కూడా సమృద్ధిగా అభివృద్ధి జరిగి అందరు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయంటూ కూడా మెండుగా ఇటు స్వాగతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడి జన సానితో రాజు, సాక్షి టీవీ జోన్ నుంచి.